वेलकम टू लीलास कुक बुक ईजी गा टमाटा रसम एला तैयार चेसुकोवालो चूपिस्तानु दीनी कोसम मुंदुगा मनम रसम पौडर नी रेडी चेसुकोवाली ओक मिक्सी जार तीसुकोनी अंदुलो ओक स्पून कंदिपप्पु ओक स्पून धनियालु ओक स्पून जीलकर्र अर स्पून मिरियालु नालुगैदु एंडुमिर्ची ఒక స్పూన్ ఎండు కొబ్బరి కొన్ని గార్లిక్ పీసెస్ ఇవన్నీ వేసుకొని మెత్తగా పౌడర్ని చేసి పెట్టుకుందాం ఈ రసం కోసం కొంచెం చింతపండుని కూడా తీసుకొని మనం నానబెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని ఇందులో ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని నూనె కాగిన తర్వాత ఒక 1/2 స్పూన్ ఆవాలు 1/2 స్పూన్ జీలకర్ర ఒక ఎండుమిర్చి కొన్ని గార్లిక్ పీసెస్ కొంచెం కరివేపాకు కొంచెం ఇంగువ కూడా వేసుకొని వీటన్నిటిని బాగా ఫ్రై చేస్తుందాము ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో ఆనియన్ ముక్కలను కూడా వేసుకొని ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి ఇవి ఒక నిమిషం వేగిన తర్వాత ఇందులో సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిరపకాయలను కూడా వేసి వేయించుకుందాం ఇప్పుడు ముందుగా మనం ఒక రెండు పెద్ద టమాటాలను బాగా సన్నగా తరిగి పెట్టుకొని ఉండాలి ఇప్పుడు ఈ టమాటాలను యాడ్ చేసి ఇందులో కొంచెం salt కొంచెం పసుపు వేసుకొని వీటిని ముక్కలన్నిటిని ఒకసారి కలిపి మూత పెట్టి ఒక 3 to 4 మినిట్స్ మనం వీటిని బాగా ఉడకనివ్వాలి 4 నిమిషాల తర్వాత చూస్తే టమాటాలన్నీ మనకి బాగా మెత్తగా ఉడికిపోయి ఉంటాయి చూసారా బాగా మెత్తగా ఉడికిపోయాయి వీటన్నిటిని ఇంకోసారి మిక్స్ చేసుకొని మనం ఇందులో ముందుగా నానబెట్టి పెట్టుకున్న చింతపండు రసాన్ని ఇందులో యాడ్ చేసుకుందాము చింతపండు రసంతో పాటు మనకి ఎంతైతే వాటర్ కావాలో అంత వాటర్ ని ఇందులో యాడ్ చేసుకోవాలి నేను ఇక్కడ 2 కప్స్ వాటర్ ని యాడ్ చేశాను ఇందులో ఇప్పుడు మనం రసం పౌడర్ ని కూడా యాడ్ చేసుకొని ఇవన్నీ కలిసిలాగా ఒకసారి మిక్స్ చేయండి మొత్తం ఇప్పుడు దీని మీద లిడ్ పెట్టేసి ఒక 5 నిమిషస్ లో ఫ్లేమ్ లో కుక్ చేసుకుంటే మనకి రసం రెడీ అయిపోతుంది సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరని కూడా ఇందులో చల్లుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే రసం రెడీ అయిపోతుంది ఈ రసం మనకి వేడివేడి అన్నంలోకి చాలా బాగుంటుంది అండ్ సూప్ గా కూడా ఈ రసాన్ని మనం తీసుకోవచ్చు ఈ టమాటా రసాన్ని మీరు ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి Thank you.